స్వరాష్ట్రం కోసం తెలంగాణ సుదీర్ఘకాలం సంఘటితంగా పోరాటం చేయవలసి వచ్చింది. సకల జన్లు రాష్ట్ర సాధన ఉద్యమంలో త్యాగనిరతో సమరశీలతో పాల్గొన్నారు. బతుకు తెరువు అవకాశాలు పెరుగుతాయని ఆశించినారు. కేవలం భౌగోళిక తెలంగాణ ఏర్పాటు కోసం ప్రజలు పోరాటం చేయలేదు. బతుకును బతుకు తెరువును పొందటానికి తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ ఏర్పడితే అందరికీ అభివృద్ధి ఫలితాలు దక్కుతాయన్న విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేసినారు. ఇప్పుడు ఉద్యమ ఆకాంక్షలను అమలు చేసుకోవలసిన సమయం వచ్చింది. తెలంగాణ ఏ ఒక్కరి ఆస్తి కాకూడదు. తెలంగాణ అందరి తెలంగాణ కావాలి. అందుకుగాను ప్రజలు కేంద్రంగా ప్రజాస్వామిక విలువలు పునాదిగా గల తెలంగాణ నిర్మించుకోవాలి. ప్రజలు కోరుకుంటున్న తెలంగాణ నిర్మాణం జరగాలంటే సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు ఉపయోగించిన పాలనా పద్ధతులు కానీ అభివృద్ధి నమూనా కానీ పనికిరావు. గుప్పెడు మంది పాలకుల ప్రయోజనాలే అప్పటికి ప్రధానమయ్యాయి. ఇప్పుడు తెలంగాణ సామాజికంగా ఆర్థికంగా పురోభివృద్ధి చెందాలంటే ఇక్కడి ప్రజల అవసరాలకు తగినట్టుగా ఉద్యమ ఆకాంక్షల వెలుగులో పాలనా పద్ధతులు అభివృద్ధి విధానాలు తయారు కావాలి. ప్రజలకు పాలనలో భాగం, సమాజ వనరుల్లో వాటా దక్కాలి. ఈ మార్పును సాధించడంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రజల ఆకాంక్షల్ని, వలస పాలనలో వివిధ రంగాల్లో జరిగిన విధ్వంసాన్ని, అందువల్ల తలెత్తిన పర్యవసానాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకున్న వ్యక్తుల శక్తుల పాత్ర కీలకం. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులకు ఉద్యమ ఆకాంక్షల పట్ల గౌరవం పోయింది. రాజకీయాలు, భూముల సెటిల్మెంట్లు, కాంట్రాక్టులు, కమిషన్లు అనే విషకౌగిల్లో చిక్కుకొని పోయాయి. ప్రజల ఆకాంక్షలు అటుకెక్కినాయి. ఉద్యమంతో సంబంధం లేని, రాజకీయాలను వ్యాపారంగా చూసే వారందరూ ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చి చేరినారు. ఈ నేపథ్యంలో ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు సంఘటితంగా ప్రయత్నం జరగవలసిన అవసరం ఏర్పడింది. చిటికిన వ్యవసాయాన్ని పునరుద్ధరించడానికి, యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు, విద్యా వైద్య సదుపాయాలను అందరికీ కల్పించడానికి ప్రత్యేక ప్రయత్నమే జరగవలసి ఉంది. అందుకుగాను మనం ఒక పార్టీగా ఏర్పడి ప్రయత్నం కొనసాగించక తప్పదు. అయితే జరగవలసింది కేవలం పాలకుల మార్పు కాదు, పాలనలో మార్పు జరగాలి. తెలంగాణ నిర్మాణానికి గతించిన కాల ఫ్యూడల్ విలువలు కాదు, స్వాతంత్రోద్యమం నుండి పుట్టిన రాజ్యాంగం ప్రాతిపదిక కావాలి. అంబేద్కర్ ఏ సమసమాజ నిర్మాణం కోసం రాజ్యాంగం రాసినాడో ఆ రాజ్యాంగమే మన అవగాహనకు, ఆచరణకు పునాది కావాలి. కులము, మతము, లింగ, వర్గ విభేదాలకు అతీతంగా మనుషుల మధ్య సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని సాధించటానికి కలిసి పనిచేస్తాం. ప్రజలు కేంద్రంగా గల, ప్రజాస్వామిక విలువలు పునాదిగా గల, సామాజిక న్యాయం ధ్యేయంగా గల ఒక తెలంగాణ నిర్మాణం కోసం జనసమితి చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈ ఆలోచనలతోనే ఇవాళ మనం తెలంగాణ జనసమితి ఏర్పాటును ప్రకటించుకుంటున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ, మేధావులు, సబ్బండ వర్గాలు, ప్రతి ఒక్కరూ ఒక పొలిటికల్ పార్టీ పెడితే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ పాలకులకు బుద్ధి చెప్పలేం. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమేం మాట్లాడాడు, పొలిటికల్ పార్టీ పెట్టుకోదంటాం చూస్తాడు. చూసుకో కేసీఆర్, ఇవాళ పొలిటికల్ పార్టీ పెట్టవద్దు, ఇవాళ పొలిటికల్ పార్టీ పెట్టినాం, ఇవాళ ఆవిర్భావ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రజలందరూ వేలాది మంది స్వచ్ఛందంగా ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో వల్ల ఒక ప్రత్యేక రాజకీయ శక్తిగా ఎదురుపోతున్నారు. కబర్ తయారంటున్నాం, నీ ఆగ్రహాలు సాగవు, నీ యొక్క అభివృద్ధి పేరుద ప్రజాతనాన్ని దుర్యం చేస్తే ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. కేసీఆర్ ఏ తెలంగాణ రాష్ట్రం, నేను తెచ్చిదా అని చెప్పి నువ్వు విలోదీగుతున్నావా? నువ్వు తప్పు చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు. నీ బతుకంతా అబద్ధాల మయం. దళితులకు 3 ఎకరాల భూమి అబద్ధం, దళితుల ముఖ్యమంత్రి అబద్ధం, కేజీ అబద్ధం, హుస్సేన్ సాగర్ లో పావుల బిల్లేస్తే కనిపించని అబద్ధమా కాదా? అందుకోసమే ఏ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం నువ్వు 3 నెలలకు 4 నెలలకు ఒకసారి వచ్చి 10,000 మందితో మీటింగ్ పెట్టి పోయి గెస్ట్ హౌస్ లో పండుకునేది, ఫామ్ హౌస్ లో పండుకునేది. నాకు తెలుసు, మనందరికీ తెలుసు, రోజు 10-15 గ్రామాలు 100 మంది ఉన్నా 150 మంది ఉన్నా ఆ ఊరికి పోయి తెలంగాణ భావ ప్రకటన సత్యని, తెలంగాణ భావజాలాన్ని గ్రామ గ్రామానికి పోయి సకల జనులను తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వరుస వచ్చిన వాళ్ళు,
కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వలస వచ్చిన వాళ్ళు, నీ సర్వేలు నిజమైతే బిడ్డ ఎన్నికలకు రా, వాళ్ళతో రాజీనామా చెప్పి తెలుసుకున్నావుగా. ఏ కోడలు రా ఇంటి కోడలు, ఏ కోడలు సర్కిట్కి తరవాళ్ళు బద్దలు కొట్టివా. నీ ప్రగతి పవన్ గోడలు బద్దలు కొట్టకపోతే బిడ్డ ఛాలెంజ్ చేస్తా ఉన్నావు. ఈ పరిస్థితులలో మళ్ళా మనం మన తెలంగాణ మనం సాధించాలని మన అమరవీరుల ఆశయాల స్వప్నాలను సాకారం చేసుకోవాలని 2019లో ఈ కుటుంబ పాలనకి చరమగీతం పాడాలని అంతం చేయాలని ఈ ప్రగతి భవన్ లో ఈ ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ కుటుంబాన్ని చర్లపల్లి చేయడానికి తరలించాలని మీ అందరి అక్షధోరణ ద్వారా ఈరోజు మేము తెలియజేస్తున్నాం. మన నాయకుడు కోదండరాం గారు ఎన్నో ఉద్యమాల పోరాటాల్లో ఆరుతేరిండు, కాబట్టి ఆయన నాయకత్వంలో ఈ రానున్నటువంటి 10 నెలల్లో ఎవరు ఏమన్నా ఓటీఆర్ఎస్ నాయకులారా, ఓటీఆర్ఎస్ కి పంతబడుతున్నటువంటి గుండా రౌడీలారా, కాంటాక్టర్లారా, మా జనసమితి కార్యకర్తలని నాయకులని ఎవరైనా ఒక్క ఈగ వాలినా మా తరాకా చూపిస్తావు, మిమ్మల్ని తెలంగాణ సరిహద్దులు దాటేదాకా తండ్రి తరుగుతామని చెప్పి మేము చెప్పుదాం కూర్చున్నాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మొత్తం తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా అమర వీరులు స్వప్నాలు వాళ్ళు మన మధ్య లేరు, ఎక్కడో ఉండి మనల్ని చూస్తా ఉన్నారు. కోదండరాం గారిని ప్రతిరోజు అడుగుతా ఉన్నారు, ఓ కోదండరాం గారు మా కళ సాకారం కాలేదు కాలేదని. ఆ కళ సాకారం కావడానికి ముందుకొచ్చినటువంటి కోదండరాం గారి నాయకత్వంలో మనందరం రానున్నటువంటి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడానికి ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా పనిచేద్దాం. ఇలా ఈ ప్రభుత్వం, ఈ దొంగ ప్రభుత్వం, ఇలా కోదండరాం సారు, ప్రొఫెసర్ గారు ఇలా మనకు ఒక పార్టీ ముందుకు తీసుకొచ్చిందంటే, ఇలా తెలంగాణ జనసమితి మనకు తోడుండి మనకు అన్నిటినా మనకు ముందు నడిపించడానికి ఇలా మన సారు మనకు ముందుకు తీసుకొచ్చిండు. ఇదే భాగంగా ఇలా తెలంగాణ ఉద్యమం ఇలా ఒక కేసీఆర్ లే కాదు, కేసీఆర్ బిడ్డది కాదు, కేసీఆర్ కొడుకుది కాదు, ఇలా కేసీఆర్ ఒక నిమ్మరసం తాగి ఇలా నడి ఇంట వండుకొని ఇలా మీ యొక్క యువతలో ఒక మహిళ సంఘటన, ఇలా మాకు ఒక మహిళలకు ఒక పోస్ట్ ఇవ్వలేదు, ఒక మంత్రి పదవి రాలేదు, ఇలా వాళ్ళ కొడుకుకు కానీ వాళ్ళ ఒక బిడ్డకు కానీ మహిళా పోస్టు ఇస్తే మంచిగా ఉండు కదా, మా బాధలేమో అర్థమావు. ఏ కేసీఆర్ ఇయట్టించి నీకు మొదలైంది, ఇయట్టించి గుండెదడా, మనం ఎన్నో ఏండ్లు కష్టపడి కొట్లాడి పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం, తెచ్చుకున్నామా? ఎందుకు తెచ్చుకున్నాం? మనందరి జీవితాలు బాగుపడతాయి, మనం మంచిగా ఉంటాం, విద్యార్థులకు ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, అందరి మన బతుకు బాగుపడుతుంది అని తెచ్చుకున్నాం. ఏమైంది? రావణ రాజ్యం అయింది వాళ్ళ రోజున, రావణ రాజ్యం. ఆ రావణ రాజ్యాన్ని కూల్చడానికే కోదండరాముడు వచ్చాడు. ఆ రోజున చరిత్ర చెప్పింది, చరిత్ర ఏం చెప్పింది, ఎప్పుడైతే రావణ రాజ్యం వచ్చిందో ఆ రావణ రాజ్యాన్ని కూల్చేందుకే రాముడు వచ్చాడు. ఆ రాముడే ఈ కోదండరాముడు. చేతులెత్తి గళమెత్తి ప్రతి ఒక్క తెలంగాణ వాది, ప్రతి ఒక్క ఉద్యమకారుడు, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క విద్యార్థి, సార్ మీ వెంట ఉన్నాం. ఎందుకున్నాం? మన బతుకు తెలంగాణ మనం సాధించుకోవడానికి ఉన్నాం. ఏం మనం పోరాటం చెయ్యలేదా? మనం తెలంగాణ కోసం కొట్లాడలేదా?
ఎందుకు మహిళలు కనిపిస్తలేరు కేసీఆర్ గారికి? లక్ష కోటి 90 లక్షల మంది మహిళా మండలి ఉన్నటువంటి తెలంగాణలో ఆరంటే ఆరే ఎమ్మెల్యేలు, ఒక్క ఎమ్మెల్సీ లేదు, ఒక్క మంత్రి లేదు, ఆఖరికి కార్పొరేషన్ చైర్మన్ కూడా లేదు. ఏం మహిళలకు రాజకీయాలు రావా రావా? మనం తెలంగాణ కోసం కొట్లాడలేదా? అశేష మహిళా మండలు ఆ రోజున వంట వార్పు చేసి బిడ్డలను వదిలేసి రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది. ఉత్తిగా రాలే తెలంగాణ, మహిళలు కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. మరి ఏమైంది ఇవాళ రోజున? మరి మహిళలు ఎందుకో కనబడతలేరు ఆయనకు? మహిళ అంటే తెలంగాణ ఆడబిడ్డ అంటే ఒక్క మనిషేనా? మనందరం తెలంగాణ ఆడబిడ్డలం కాదా? మనం బతుకమ్మ ఆడనికి రాదా? మనకు రాజకీయాలు రావా? వాళ్ళు వచ్చి చెప్పాలి ఒక్కటే మాట, ఒక్కటే మాట, రండి. మహిళలు విద్యార్థులు వేలాదిగా లక్షలాదిగా జన సమితిలో చేరండి. మహిళా సాధికారత రాజకీయ సాధికారత ఇచ్చేది తెలంగాణ జన సమితి మాత్రమే, కేవలం తెలంగాణ జన సమితి మాత్రమే. దాశరథి గారు అన్నారు నా తెలంగాణ కోటి రతనాల వీణా అని. మరి మన తెలంగాణలో ఎంతో సంపద ఉంది, ఆ సంపద వనరులు అనేవి ఎక్కడ ఈరోజు కేంద్రీకృతమైనాయి అంటే కేసీఆర్ ఇంట్లో, ఆయన కుటుంబానికే అన్ని వనరులు కానీ అన్ని అంత సంపద కూడా చెందింది. కానీ రాజకీయాల్లో రాజకీయాల్లోకి నేను రాను, ఒక పౌర వేదికగానే ఉంటాను అని మన ప్రొఫెసర్ కోదండరాం సార్ ఎన్నోసార్లు చెప్పారు. ఈరోజు తెలంగాణ జన సమితి పార్టీని ఏర్పరచడానికి కారణం ఎవరు? ఒక్కసారి మీరందరూ మనమందరం కూడా ఆలోచించాలి, ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది? నేనేమి చెప్పను, ఎందుకంటే కేసీఆర్ పథకాల వెనకాల, కేసీఆర్ చేసే ప్రతి పని వెనకాల ఎంత భాగవతం ఉందో మీకు ప్రతి ఒక్కరికి కూడా మేము గల్లీ గల్లీ తిరిగి ఊరు ఊరు తిరిగి మీకు ఇక రాబోయే రోజుల్లో మేము తెలంగాణ జన సమితి నుండి విచ్చేసి మీకు తెలియజేస్తాము. చంద్రశేఖరరావు ప్రభుత్వం చేసిన దుర్మార్గం, 1000 మందికి వేదికేసిన అన్నారు, 1000 మందికి ఉత్తగనే వేదికేయాలి. ప్రతి ఆశయాన్ని ఈ వేదిక మీద ప్రతిబింబించాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఇంతమందికి అవకాశం కల్పించడం జరిగింది. ఇంకా వాళ్ళే కాదు, 2014 తర్వాత నిరుద్యోగ సమస్య కోసం ఆత్మహత్య చేసుకున్న యువత కుటుంబాలు కూడా ఉన్నాయి. మందులు ఇచ్చే సంతోష్ కుమార్కు నెలకు 280,000 జీతం, కవితమ్మకు 280,000 జీతం, హరీష్ రావుకు 3 లక్షలు, కల్వకుంట్ల తారక రామారావుకు 3 లక్షలు, మొత్తం 15,21,000 రూపాయలు వాళ్ళ ఇంట్లో జీతం, నెల జీతం. కానీ ఒక నిరుద్యోగి ఉద్యోగం వేస్తే నా కుటుంబాన్ని బతికించుకుంటా అనుకున్న నిరుద్యోగి అవకాశం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. అగో ఆ తల్లులే వీళ్ళంతా. ఇక భూ నిర్వాసితులు దళితులకు 3 ఎకరాల భూమి పంచుతా అన్నారు. మల్లన్న సాగరు, ఎర్రగుంటపల్లి, శ్రీశైలం ముంపు బాధితులు రకరకాలుగా ఇవాళ దళితులకు 3 ఎకరాలు పంచుతా అని చెప్పిండు. ఆయన పంచిన దానికంటే ఆ వర్గాల నుంచి గుంజుకున్నదే ఎక్కువ మొత్తంలో ఉంది. మిత్రులారా, మీకు ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా ఈ వేదిక మీద ఏం జరుగుతుంది అన్న విషయం మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇది ఒక్క కోదండరాం సార్ పైన ఒక భారాన్ని పెట్టిన సమాజం ఇదంతా. మిత్రులారా, కేసీఆర్తో చిరకాలం పనిచేసినటువంటి అనుభవం నాకుండి అందరికంటే ముందే గుర్తించి వెళ్ళిపోయిన నేను 8 ఏళ్ల కింద. మీకేమో అవకాశం లేక ఆలస్యంగా అర్థమైంది ఆయన కథేందో. అయితే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతమందికి ఈరోజు కేసీఆర్ లంగా దొంగ అని అర్థమైనందుకు. ఈ మాట నిజానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన గురించి అనకూడదు, కానీ అది వాస్తవం. నాకంటే ఆయన గురించి తెలిసినోడు ఎవడు లేడు. ఈరోజు ఆయన చెప్పిన మాటలు మనం చెప్పినవి కాదు. డల్లాస్ అన్నాడు, షికాగో అన్నాడు, ఇస్తాంబుల్ అన్నాడు, స్కైవేల్ అన్నాడు, హైవేల్ అన్నాడు. ఎక్కడన్నా ఎక్కడన్నా ఒక తట్టె మట్టిడి తీసాడా? ఎక్కడన్నా 4.5 ఏళ్ళు అయిపోయింది. తెల్లారితే కొత్త కథ చెప్తాడు, సాయంత్రం పూట మర్చిపోతాడు. ప్రతిరోజు అభూత కల్పనలే, అద్భుతమైన ప్రకటనలే. దీనికి మించి సెక్టోరల్ డివిజన్ సమాజాన్ని నిట్ట నిలువుగా చీల్చిండు, కులాల వారీగా చీల్చి
గొర్రెలు బర్లు పంచి ఇగో దీన్ని చూసుకోండి ఇదే తెలంగాణ అన్నాడు. బంగారు తెలంగాణ తెస్తాడని మనందరం కొట్లాడితే ప్రొఫెసర్ జయశంకర్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు జేసీ చైర్మన్ గా మనందరం ప్రతి వాళ్ళని కూడా సకల జిల్లా పోరాటం చేసి తెలంగాణ తీసుకొస్తే ఆయన బంగారు తెలంగాణ తెస్తాడు, సామాజిక తెలంగాణ తెస్తాడంటే నలుగురికే పంచుతాడు ఆ బంగారాన్ని. నలుగురే కొత్తగా 5000 చేరడిగా ఈ నలుగురు సరిపోతలేని నిన్నగా మొన్న గ్లాసులు కడిగినోడు కూడా ఉద్యోగం ఇచ్చాడు. గ్లాసులు కడిగినోడికి ఉద్యోగం ఇచ్చాడు, ఏం చెప్పాలి? ఇంతకంటే దారుణం ఉంటుందా? ప్రొఫెసర్ కోదండరామ్ గారు నిరంతరంగా జేఏసీని ఆపకుండా ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడానికి, వాళ్ళను వాళ్ళ బాధ్యతను గుర్తించడానికి ప్రయత్నం చేయని ప్రయత్నం అంటూ లేదు. తెలంగాణ జేఏసీని ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా. అద్భుతమైనటువంటి కృషి చేశారు, ప్రజా సమస్యలను ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వ దృష్టి కాదు మన దృష్టి కూడా తీసుకొచ్చినటువంటి ఘనత టీజేసీ దాని చైర్మన్ కోదరాబు గారికి దక్కుతుంది. సభ పెట్టుకున్నప్పుడు ప్రజలు ఎంతసేపు అంటే అంతసేపు మాట్లాడుకోవాలి, కానీ హైకోర్టుకు వెళ్ళి ప్రత్యేకంగా అనుమతి తీసుకొని సభ 8 గంటల వరకే జరగాలనేది ప్రజాస్వామ్యమా అనే ప్రశ్న ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇక్కడ నిలబడ్డ వాళ్ళు అడగవలసిన ప్రశ్న. ఇది ప్రజాస్వామ్య దేశమేనా, తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఇదేనా? గత 4-5 ఏళ్లుగా తెరాస పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉద్యమ పార్టీ అని, ఒక ఉద్యమ స్ఫూర్తి ఉంటుందని, ప్రజాస్వామ్యం వికాసం చెందుతుందని, ప్రజలు స్వేచ్ఛగా సాహసంగా ధైర్యంగా తమ అభిప్రాయాన్ని చెప్తారని, చెప్పే అవకాశం ఉంటుందని, భారతదేశానికి తెలంగాణ ఒక నమూనా తెలంగాణ ఉంటుందని మనందరం ఆశించాం. దాని కొరకు కొంత మనం పనిచేశాం. తీరా తెలంగాణ వచ్చిన తర్వాత నేను పౌర హక్కుల సంఘంలో కోదండరామ్తో పాటు కలిసి 30-40 ఏళ్ళుగా మేము పనిచేశాం. దేని కొరకు పనిచేశాం? పౌర హక్కుల సంఘం దేని కొరకు అడిగింది? పౌర హక్కుల సంఘం వాళ్ళు ఎందుకు కొరకు చనిపోయారు అంటే, ఇవాళ ఇంట్లో మీటింగ్ పెట్టుకోవడానికి లేదు. జనగామలో నరసింహారెడ్డి గారు, ఆయన తమ్ముడు చనిపోయాడు నక్సలైట్ ఉద్యమంలో, తల్లి మీటింగ్ పెట్టుకుంటామంటే నరసింహారెడ్డి గారిని తీసుకు ఇంట్లో మీటింగ్. ఇదక్కడ అర్థం ఉందా? అసలు ఇంట్లో మీటింగ్ పెట్టుకొని వెళ్ళడం లేదు, బంధుమిత్రుల సంఘం మీటింగ్ పెట్టుకోవడం లేదు, పౌర హక్కుల సంఘం మీటింగ్ లేదు, తెలంగాణ విద్యార్థి వేదికను వాళ్ళు సభలు పెట్టుకొని ఇవ్వకుండా ఇదేమి నియంతృత్వం? ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది. తెలంగాణ సజీవమైన సమాజం, తెలంగాణకు ప్రజాస్వామ్య ఆకాంక్ష ఉన్న సమాజం. ఇక్కడ సమ్మక్క సారక్క కొమరం భీం, తెలంగాణ సాయుధ పోరాటం, తర్వాత నక్సల్ బరి ఉద్యమం, తర్వాత 2 తెలంగాణ ఉద్యమాలు, 1000 మంది పిల్లలు త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఇది సాధారణమైన తెలంగాణ కాదు, ఇది ప్రజాస్వామ్య ఆకాంక్షలున్న తెలంగాణ. 155 మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు, వాళ్లకు రాష్ట్ర సంపదలో 7 రూపాయలు దొరుకుతున్నది. 7 అంటే 7 రూపాయలు దొరుకుతున్నది వ్యవసాయం చేసే వాళ్ళకు. వ్యవసాయానికి అనుబంధంగా మత్స్య పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, తర్వాత పశుపోషణ మీద ఆధారపడ్డోళ్ళకి ఇంకో 7 రూపాయలు దొరుకుతున్నది. అది ఇవాళ మనకు తెలంగాణలో, అది వల్ల మనకు తెలంగాణలో దొరుకుతున్నటువంటి ఇవాళ ఆదాయం. ఈ ఆదాయము ఇవాళ ప్రజలను బతికించే పరిస్థితి లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నారు, ప్రతి మనిషి పాత లెక్కల ప్రకారమే నిజంగా చదువు కోసం జీవితంలో తన జీతంలో 10% కంటే పైనే ఖర్చు పెడుతున్నాడు స్కూలు విద్య కోసం. ఇంకా నేను కాలేజీ విద్య మాట్లాడతలేను, వైద్యం గురించి మాట్లాడతలేను. తన ఆదాయంలో విద్యకు వైద్యానికే మనిషి 20-25% ఖర్చు పెట్టినాక బతుకుతారు ఎట్లా? దొరికేదే 9-10 వేలు అయితే, అందుకెళ్ళి 3 వేలు పోతే మనిషి ఎట్లా బతుకుతాడు? ఎట్లా ఆలోచన చేయట్లేదు ఈ గవర్నమెంట్. నిజంగా వచ్చినాక గవర్నమెంట్ ఏం చేసిందంటే 2 పెద్ద ప్రాజెక్టులకు ప్లాన్ వేసింది. మేము కాబట్టే ఈ ప్రాజెక్టులు కడుతున్నామంటున్నారు. మాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. గోదావరి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తేవాలి, అది విషయం. ఎల్లంపల్లికి 160 TMC నీళ్లు పోస్తే తెలంగాణకు నీళ్లు అందుతాయి, ఎల్లంపల్లి కాడ నీళ్లు లేవు, ఏడికెళ్ళి తేవాలి అనేది చర్చ. మీకే చెప్తా, మీరే ఆలోచన చేయండి. తుమ్మిడి ఎట్టికాడికెళ్ళి నీళ్లు తెస్తే 40 మీటర్లు ఎత్తిపోస్తే ఒక్క కట్టగడితే ప్రాణహితం మీద సరిపోతుంది. కానీ ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తున్నదంటే, ఎల్లంపల్లి కింద 3 కట్టలు కడుతున్నది, 3 కట్టలు కట్టి కింది దాంట్లోకి వెళ్ళి నడివి దాంట్లోకు, నడివి దాంట్లోకి వెళ్ళి పై దాంట్లో నుంచి ఎల్లంపల్లికి పోస్తున్నది. అక్కడ 1 బ్యారేజీ, ఇక్కడ 3 బ్యారేజీలు, అక్కడ 1 మోటారు, ఇక్కడ 3 మోటార్లు.
అక్కడ 40 మీటర్ల ఎత్తు, ఇక్కడ 100 మీటర్ల ఎత్తు, ఏది కరెక్టో మీరే ఆలోచన చేయండి. నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు.